ఈ రోజు నుంచి ద లిటిల్ మ్యాట్ డాక్టర్ అనే మినీ టైమ్ డ్రామాని చూసేదాం జస్ట్ టూ పార్ట్స్ లోనే కంప్లీట్ అయిపోతుంది ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మన హీరోయిన్ జిన్హాన్ ను చూపిస్తారు తనకు మెడికల్ స్టూడెంట్ ఇంకొన్ని రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్స్ వస్తూ ఉండటంతో వాళ్ళ ప్రొఫెసర్ చాలా సీరియస్ గా క్లాస్ తీసుకుంటూ ఉంటాడు కానీ హీరోయిన్ మాత్రం గురకపెట్టి మరీ నిద్రపోతూ ఉంటుంది అప్పుడు తన వాచ్ యాక్టివేట్ అయ్యి మన మిషన్ స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్తుంది కట్ చేస్తే తను హిస్టారికల్ కాలంలో కళ్ళు తెరుస్తుంది అసలు ఇది ఏం ప్లేస్ నేను ఎక్కడికి వచ్చాను అని అడిగినప్పుడు ఆ వాచ్ నుంచి ఒక మిస్టీరియస్ గా ఉన్న వరల్డ్ స్పిరిట్ బయటికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఈ కాలంలో నీ పేరు జిన్హాన్ నార్తన్ ఎంప్రెస్ యొక్క డాటర్ వి అందంతో పాటు తెలివైన అమ్మాయివి అందుకే ఎంప్రెస్ తన కొడుకు ఇచ్చి పెళ్లి చేసుకోవటానికి నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు ఈ స్వయంవరం కోసం చాలా క్యాపిటల్స్ నుంచి ప్రిన్సెస్ లు నార్థర్న్ కి వచ్చారు కానీ నీకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు అందుకే నువ్వు ప్రిన్స్ కి నచ్చకూడదు అనేసి నీ ఫేస్ పై మాక్స్ వేసుకుని అగ్లీగా ఉన్నట్టు కవర్ చేసుకుంటూ ఉన్నావు ఈస్టర్న్ నుంచి వచ్చిన ఫెంగ్ ప్రిన్సెస్ కి ప్రింట్స్ అంటే చాలా ఇష్టం అతని సీక్రెట్ గా లవ్ చేస్తూ ఉంటుంది తనకంటే అందంగా ఉన్న అమ్మాయిలని అడ్డు తప్పిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆమె కన్ను నీపై పడింది ప్రింట్స్ నేను సెలెక్ట్ చేసుకోకూడదు అనేసి నేను ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తుంది నీకు ఈ క్యారెక్టర్ నచ్చిందా అని అడుగుతుంది ఏంటి నాకెందుకు ఈ కర్మ నా లైఫ్ కి నన్ను పంపించేసాయి అసలు నేను ఈ యాషియన్ టైంలో ఉండలేను అంటూ అరుస్తూ ఉంటుంది అప్పుడు ఆ స్పిరిట్ మాట్లాడుతూ నువ్వు వన్ ట్వంటీ డేస్ ఇక్కడ స్టే చేయాలి నేను సజెస్ట్ చేసిన పేషెంట్స్కి నువ్వు మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే నువ్వు ఈ లైఫ్ అండ్ డెత్ టెస్ట్ లో పాస్ అయ్యి నీ వాళ్ళుకి వెళ్ళిపోతావు లేదంటే ఈ టైమ్ లోపలనే ఉండిపోతావని చెప్పి మళ్ళీ వాచ్ మారి తన హ్యాండ్ కి వండిపోతుంది ఏంట్రా బాబు నాకు ఈ కర్మ నేను ఇప్పుడు ప్రిన్స్ కి నచ్చకపోతే ఎలాంటి ప్రాబ్లం లేదు కదా వాడి నుంచి దూరంగా ఉండి పేషెంట్స్ ని ట్రీట్ చేస్తే అంతే చాలు కదా అనుకుంటూ స్ట్రీట్ అంతా తిరిగి చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఫెంగ్విన్ క్రియేట్ చేసిన ఫేక్ బాయ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి తనపై పడిపోయి జిన్హాన్ నువ్వు తిరిగి వచ్చావా మళ్ళీ ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళననే మాట ఇవ్వు అంటూ డ్రామా చేస్తూ ఉంటాడు అప్పుడే ప్రిన్స్ వస్తూ ఉంటాడు వాడి పక్కనే ఫెంగ్విన్ కూడా ఉంటుంది హీరోయిన్ ని ప్రిన్స్ ముందు ఎరికించడానికి ఇలా ఫేక్ బాయ్ ఫ్రెండ్ డ్రామా వేయిస్తూ ఉంటుంది వాళ్ళందరినీ చూసిన హీరోయిన్ కి ఆ క్యారెక్టర్స్ గురించి ఒక క్లారిటీ వస్తుంది ఏంటి విన్ నన్ను ప్రిన్స్ ముందు ఎరికించడానికి బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావు కదా అనుకుంటూ చూస్తూ ఉంటుంది అప్పుడే ఆ ఫేక్ బాయ్ ఫ్రెండ్ హీరోయిన్ కింద పడేలా చేసి దగ్గరగా రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు కరెక్ట్ టైంకి హీరో అక్కడికి వచ్చి హీరోయిన్ పట్టేసుకుంటాడు వాణ్ణి చూసిన హీరోయిన్ అలాగే ఉండిపోతుంది ఈ క్యారెక్టర్ గురించి నాకు ఇంకా ఏం తెలియదు కదా అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇతను కింగ్ వాళ్ళ బ్రదర్ అంటే ప్రిన్స్ కి బాగా వరుస అవుతాడు అంతేకాకుండా లార్డ్ వార్ కూడా అందరూ వాని చూసి భయపడాల్సిందే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని హీరో అడిగినప్పుడు ప్రిన్స్ మాట్లాడుతూ ఈ అమ్మాయి నా స్వయం వరం కోసం ఇక్కడికి వచ్చి వేరే వారితో పబ్లిక్ గా రొమాన్స్ చేస్తుంది మీరు తనని నాకు అప్పగిస్తే కఠినంగా పనిష్ చేయాలనుకుంటున్నా అంటూ చెప్తాడు అప్పుడు హీరో ఈ అమ్మాయి నా నుంచి ఫార్టీ థౌసండ్ సిల్వర్ స్టోన్ దొంగలించింది నేను తనని ఇంటరగేట్ చేయాలనుకుంటున్నా ఇంకో విషయం ఈ అమ్మాయిని నిన్ను మోసం చేసింది అంటున్నావు కదా నాకు వదిలేసే నేను చూసుకుంటా ఒకవేళ నువ్వే తనని పనిష్ అనుకుంటే ఫార్టీ థౌసండ్ సిల్వర్ స్టోన్ నాకు ఇచ్చి ఈ అమ్మాయిని విడిపించుకో అని చెప్పి తీసుకెళ్తూ ఉంటాడు ఇక ఫెంగ్విన్ తనని చూసి ఈ అమ్మాయికి లార్డ్ వార్ తో ఉండే అర్హత కూడా లేదు ఎలాగైనా తనని చంపేయాలి అని ప్లాన్ వేస్తుంది ఇక్కడ లార్డ్ వార్ రెసిడెన్స్ లో ఉన్న హీరోయిన్ కి హీరో గురించి అసలు ఎలాంటి క్లారిటీ కూడా రాదు నేను చాలా మోడర్న్ క్యూట్ ప్రెటీగా ఉన్న కదా మేబీ నాపై ఫీలింగ్స్ ఉన్నాయేమో అందుకే ప్రిన్స్ నుంచి నన్ను సేవ్ చేశాడు కానీ నా ఫేస్ పై ఇలాంటి మార్క్స్ ఏంటి అంతగా బాగాలేదే అనుకుంటూ చూస్తూ ఉంటుంది అప్పుడే ఫెంగ్విన్ మనుషులు హీరోయిన్ కిడ్నాప్ చేయటానికి అక్కడికి వచ్చి రూమ్ లోకి స్మోక్ ని పంపిస్తూ ఉంటారు అలా తను అన్కాన్షియస్ అవ్వగానే తనని మోసుకెళ్తూ ఉంటారు అప్పుడే వాడి లెగ్ అయిపోవడంతో హీరోయిన్ కింద పడిస్తూ ఉంటాడు హీరో కూడా అది చూస్తూ ఉంటాడు వీడికి బ్లడ్ కోర్స్ ఉంటుంది ఫుల్ మూన్ డే రోజు వీడి బాడీలోని బ్లడ్ అంతా కూడా బర్న్ అవుతూ చాలా పెయిన్ వస్తూ ఉంటుంది కింద పడుతున్న హీరోయిన్ చూడగానే వాడు అమాంతం గాలిలో తేలిపోతాడు అలాగే చూస్తూ ఉంటాడు హీరోయిన్ కూడా అలా గాలిలో తేలుతూ వచ్చి హీరో అందానికి చాలా అట్రాక్ట్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది కాన్షియస్ లోకి వచ్చిన హీరో హీరోయిన్ ని చూస్తూ ఉండిపోతాడు హీరోయిన్ వాడికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ బ్లడ్ పెయిన్ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది ఇది ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తూ నన్ను ఒకసారి గట్టిగా హక్ చేసుకోవా అంటూ అడిగేస్తాడు ఇంత ఫ్లోటింగ్ స్కిల్స్ ఉంటే మాత్రం అలా డైరెక్ట్ గా అడిగేస్తారా అని వాడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది నా అందానికి ఎంత అట్రాక్ట్ అయితే మాత్రం అలా కంట్రోల్ తాపి బిహేవ్ చేయాలా అసలు ఆ పర్సన్ చాలా రూడ్ గా ఉన్నాడు అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది హీరోకి బ్లడ్ కర్స్ ఉన్న విషయం కొంతమందికి మాత్రమే తెలుసు ఇప్పుడు వాడు హీరోయిన్ కి బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటాడు అసలు నువ్వు నా బ్లడ్ ని ఎలా బ్రేక్ చేయగలుగుతున్నావు అనుకుంటూ అలాగే చూస్తూ ఉండిపోతాడు అలా కొద్దిసేపటికి హీరోయిన్ వాచ్ యాక్టివేట్ అయ్యి కొత్త పేషెంట్ దొరికాడు ఫోర్ అవర్స్ లో అతనికి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే నీకు పనిష్మెంట్ వస్తుంది అని చెప్పి లొకేషన్ కూడా చూపిస్తూ ఉంటుంది ఫస్ట్ టాస్క్ ఎలాగైనా పాస్ అయిపోవాలి అని వెళ్తూ ఉంటుంది అక్కడ రాయల్ ఇంటర్నల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ కి హెడ్ అయిన ఫేబే ఉంటాడు ఇతనే మన సెకండ్ మెయిన్ లీడ్ కూడా ఇతన్ని అందరూ డెవిల్ అని పిలుస్తూ ఉంటారు పేరుకు తగ్గట్టే చాలా సీరియస్ ఫేస్ వేసుకుని బయటికి వచ్చి ప్రిన్సెస్ జింగ్హాన్ ఈ టైంలో ఈ హాల్లోకి ఎవరికి అలో లేదు మీరు తిరిగి వెళ్ళిపోండి అంటాడు అప్పుడు హీరోయిన్ మాట్లాడుతూ ఇక్కడ ఎవరో పేషెంట్ ఉన్నారు అతనికి ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ అవసరం అని లాడ్ వారికి తెలిసింది అందుకే నన్ను ఇక్కడికి పంపించాడు నేను ఎలాంటి గాయాలని అయినా సరే ట్రీట్ చేయగలను అందుకే నన్ను ఆ పేషెంట్ ని ట్రీట్ చేయమని ఇక్కడికి పంపించారు అని అబద్ధం చెప్పి లోపలికి వెళ్తుంది తనకి కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా తన చుట్టూ విజువల్ అవుతూ ఉంటాయి అది తనకి తప్ప ఎవరికి కనిపించదు తను ఆ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేసి ఆ ఖైదీని ట్రీట్ చేస్తూ ఉంటుంది ఏంటి అమ్మ ఇలాంటి టాబ్లెట్స్ ఎప్పుడు కూడా చూడలేదు నన్ను చంపేస్తున్నావా అంటూ వాడు భయపడుతూ ఉంటాడు ఏ కొద్దిసేపు సైలెంట్ గా ఉండవయ్యా నార్మల్ అయిపోతావని చెప్పి నోట్లో టాబ్లెట్ కుక్కేసి వాని వాడిని పడుకోబెట్టి బయటికి వచ్చేస్తుంది తన హ్యాండ్ కర్చీఫ్ పక్కనే పడేసి ఉంటుంది బయట ఉన్న డెవిల్ ని చూస్తూ నువ్వెందుకో నాకు తెలిసిన పర్సన్ లా కనిపిస్తున్నావు ఇంత అందమైన ఫేస్ కి మాస్క్ ఎందుకు అంటూ తీస్తుంది బాబోయ్ వాడి హ్యాండ్సమ్ నెస్ కి హీరోయిన్ తో పాటు నేను కూడా ఇంప్రెస్ అయిపోయా ఇంకెప్పుడు ఇలా మాస్క్ వేసుకుని అమ్మాయిల్ని మోసం చేయకు అంటూ వెళ్తూ ఉంటుంది వాడికి కూడా హీరోయిన్ బాగా నచ్చుతుంది చూస్తూ ఉంటాడు నెక్స్ట్ తన హెయిర్ పిన్ మిస్ అయింది అనేసి హీరోని అడగడానికి వెళ్తుంది గాడ్స్ తనని ఆపుతున్నా కూడా పట్టించుకోకుండా డోర్ ని తనేసి మరీ లోపలికి వెళ్తుంది హే ఫ్లాటింగ్ బాబు నా హెయిర్ పిన్ నువ్వే తీసావా అనగానే వాడు కూడా ఏడుస్తూ సారీ యువరాని ఈ పిన్ మీదేనా తీసుకున్నా అంటూ ఆ పిన్ ని ఇస్తూ ఉంటాడు నువ్వు నాకు బాగా నచ్చావయా అంటూ కిస్ చేస్తూ ఉంటుంది ఆగండి ఆగండి ఇది జస్ట్ తన ఇమాజినేషన్ మాత్రమే అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఆ హెయిర్ పిన్ కోసం అడగడానికి డోర్ ని నెట్టుకుంటూ లోపలికి వెళ్తుంది కానీ హీరో తనని కింద పడేలా చేసి రొమాంటిక్గా పట్టుకుంటాడు హీరో తనని తిరిగి కింగ్ ప్యాలెస్కి పంపించాలి అనుకుంటున్న విషయం చెప్తాడు కానీ కేమో అక్కడికి వెళ్ళటం ఇష్టం లేదు అక్కడ అంతా కన్నింగ్ పీపుల్ ఉంటారు నన్ను ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటారు నన్ను ఇక్కడే ఉండనిస్తే నీకేం కావాలన్నా ఇస్తా అంటుంది ఏంటి ఏం కావాలన్నా ఇస్తావా అంటూ కన్నింగ్గా చూస్తూ ఉంటాడు ఇక తనని అక్కడే ఉండటానికి ఒప్పుకుంటాడు నెక్స్ట్ తనకి పేషెంట్ని ట్రీట్ చేసినందుకు చాలా తక్కువ క్రెడిట్ వస్తుంది ఏంటి అంత కష్టపడి నైట్లో అక్కడికి వెళ్ళి మరి వాడిని ట్రీట్ చేశా కదా దానికి ఇంత చిన్న క్రెడిట్ వస్తే నేను నా వాళ్ళడ్ కి ఎప్పుడు తిరిగి వెళ్ళిపోతా అనుకుంటూ తనే పేషెంట్స్ ని వెతికే పనిలో ఉంటుంది మొబైల్ మెడికల్ క్యాంపి ఏర్పాటు చేసుకుని అందరికీ ట్రీట్ చేస్తూ ఉంటుంది అప్పుడే అటుగా ప్రిన్స్ వచ్చి ఏంటి ఇలా పబ్లిక్గా మగవాళ్ళని పట్టుకుంటున్నావు కొంచెం కూడా సిగ్గులేదా నువ్వు ఇలా చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటాడు అబ్బా ఇన్ని రోజులకు ఇంత మంచి మాట చెప్ప యువరాజు గారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఆయన లార్డ్ వార్ మీరు సిల్వర్ స్టోన్స్ ఇచ్చి నన్ను విడిపించలేదు కాబట్టి ఇప్పుడు నేను అతనికే సొంతం అంటుంది అప్పుడే హీరో కూడా అక్కడికి వచ్చి అందరూ విన్నారు కదా ఇప్పుడు జింగ్ నాకే సొంతం అంటూ అందరి ముందు హగ్ చేసుకుంటాడు ప్రింట్స్ నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటూ చూస్తాడు కానీ వాడు సైలెంట్ గా ఉండిపోవడంతో హీరోయిన్ ని తీసుకుని అలాగే ఫ్లై చేసుకుంటూ వచ్చేస్తాడు అప్పుడే అక్కడికి హీరోయిన్ గురించి వరి అవుతూ తన బ్రదర్ కూడా సౌతానికి వచ్చేస్తాడు వాళ్ళని అలా చూసి ఏంటి లార్డ్ వార్ నా సిస్టర్ దగ్గర అనుకుంటున్నాడా అంటూ చూస్తూ ఉంటాడు ఇక్కడ లాడ్ వాళ్ళ హీరోయిన్ తో నేను సేవ్ చేశా కాబట్టి దానికి రీపే చేయవా అంటూ అడుగుతాడు బాబోయ్ వీడేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటూ భయపడుతూ థ్యాంక్ యూ మాస్టర్ అంటూ చెప్తుంది కానీ వాడేమో ఏంటి థ్యాంక్స్ ఇంత సింపుల్ గా చెప్పకూడదు ఇలా హక్ చేసుకోవాలి నేను నిన్ను ఎన్ని సార్లు ప్రొటెక్ట్ చేస్తే నువ్వు అన్ని సార్లు నన్ను హక్ చేసుకోవాలి అంటూ హక్ చేసుకుంటూ ఉంటాడు ఏంద్రా వీడు రోజు రోజుకి బాగా రెచ్చిపోతున్నాడు అంటూ హీరోయిన్ భయపడుతూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో ఫెంగ్విన్ హీరోయిన్ ని ఒక మర్డర్ కేసులో ఇరికించడానికి ఫ్రేమ్ చేస్తుంది అది రియలైజ్ అయిన హీరోయిన్ ఇలాంటి సైడ్ క్యారెక్టర్స్ ఫైవ్ ఎపిసోడ్స్ కంటే కూడా ఎక్కువ ఉండరు కదా తొందరలోనే ఈ అమ్మాయి నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి కనిపించదు అనుకుంటూ నవ్వుతూ ఉంటుంది ఇక జస్టిస్ కోసం వెళ్తుంది అక్కడ అందరూ కూడా హీరోయిన్ హ్యాండ్ కచీఫ్ ని చూపించి ఆ మర్డర్ జరిగిన ప్లేస్ లోని హ్యాండ్ ఉంది అంటే నువ్వే అతన్ని చంపా అంటూ ఉంటారు ఆ రోజు కేజీ లో ఉన్న ఫస్ట్ పేషెంట్ ని తను ట్రీట్ చేసినప్పుడు ఆ హ్యాండ్ కచీఫ్ పక్కనే మర్చిపోయి ఉంటుంది కదా దాన్ని తీసుకుని ఫెంగ్ వినిలా యూస్ చేసుకుని ఉంటుంది ఏంటి వీళ్ళు తెలియ తక్కువగా ఉన్నారు హ్యాండ్ కచీఫ్ అంత మాత్రా అతని నేనే చంపినట అంటూ తన స్టైల్లో రివర్స్ క్వశ్చన్స్ వేస్తూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది అసలు జడ్జ్ అని రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా వాడిపై సీరియస్ గా అరుస్తూ ఉంటుంది దాంతో వాడు తెగ ఫీల్ అయిపోయి ఏ ఇది తోండి నేను దీనికి ఒప్పుకోను నేను ఇక్కడ జడ్జి నిన్ను నాతో ఇలా మాట్లాడకూడదు అంటూ ఏడుస్తూ తనని ఇంటరాగేట్ చేయడానికి అరెస్ట్ చేస్తాడు అప్పుడే అక్కడికి డేవిడ్ వచ్చి తనని చూస్తూ ఉంటాడు ఏంటి నన్ను ఇక్కడ నుంచి విడిపించడానికి ఇక్కడికి వచ్చావా నీ అంత మంచివాడు ఈ లోకంలో ఎవ్వరు కూడా ఉండదు తెలుసా అంటూ తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అంత ఏం లేదు ఆపుకో నేను నిన్ను ఇంటరాగేట్ చేయటానికి వచ్చా అని చెప్పగానే పాప బాగా డిసప్పాయింట్ అయిపోతుంది నీలాంటి లాంటి ఆరోగ్యం వాడి దగ్గర జాలీని ఎక్స్పెక్ట్ చేయటం నా దగ్గర బుద్ధి తక్కువ అనుకుని తిట్టుకుంటూ ఉంటుంది ఇక వాడి క్వశ్చన్స్ బుద్ధిగా ఆన్సర్ చేస్తూ ఉంటుంది ఆ మర్డర్ హీరోయిన్ చేయలేదు అని వాడు కూడా నమ్ముతాడు ఇక తనే స్వయంగా చనిపోయిన వాళ్ళని చెక్ చేస్తూ ఉంటుంది వాళ్ళ నెక్ పై నీడిల్ మార్క్ ఉండటం డెమోన్ చూసి ఇది ఖచ్చితంగా మాన్స్టర్ పని అయి ఉంటుంది వాళ్ళు హ్యూమన్ బ్లడ్ తాగుతారు అని ఒక బుక్ లో చదివా అని చెప్తూ ఉంటాడు దానికి హీరోయిన్ లేదు ఇది ఖచ్చితంగా హ్యూమన్స్ పనే మాస్టర్స్ అనేవి మీ మూఢ నమ్మకం మాత్రమే అని చెప్పి ఆ కేసు సంబంధించి పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకుంటూ ఉంటుంది తను రాసే నెంబర్స్ చూసి డెమోన్ కి ఏం అర్థం కాదు నువ్వు ఎలాంటి లాంగ్వేజ్ రాస్తున్నావు ఇప్పటి వరకు నేను నా నెంబర్స్ ని ఎప్పుడు కూడా చూడలేదు అంటుంటాడు అవునా ఇది ఇంగ్లీష్ నీకు కావాలంటే నేర్పిస్తాలే ఏం వరి అవ్వకు అంటుంది ఇక వాడి హీరోయిన్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసి బయటికి వదిలేస్తాడు అప్పుడే అక్కడికి హీరో మనుషులు వచ్చి రెసిడెన్షియల్ హాల్ కి రమ్మంటూ ఉంటారు దానికి తను అస్సలు ఒప్పుకోదు మీ లార్డ్ వారికి కొంచెం కూడా మనసు లేదు నన్ను ఈ క్రిటికల్ సిచువేషన్ లో వదిలేసాడు ఇప్పుడు నేను బయటికి రాగానే నన్ను రిసీవ్ చేసుకోవడానికి మిమ్మల్ని పంపించాడా అంటూ అరుస్తూ ఉంటుంది ఇక వాళ్ళు తనని ప్రతిమిలాడి కన్విన్స్ చేస్తూ ఉండటంతో సరే లేదా అంటూ వెళ్తూ ఉంటుంది తను అలాగే నిద్రపోతూ ఉండటంతో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక హీరో తనని లిఫ్ట్ చేసి తీసుకెళ్లి పడుకోబెడతాడు నువ్వు కూడా ఇక్కడే ఉండు అంటూ వాడి హ్యాండ్ పట్టుకుంటుంది ఇక తర్వాత చూస్తే హీరో కూడా తన బెడ్ పై ఉండటం చూసి షాక్ అయిపోతుంది ఏంటి నీకు అసలు మేనర్స్ లేదా మనం మ్యారీడ్ కపుల్స్ కూడా కాదు కదా కొంచెం కూడా సెన్స్ లేదా అంటూ అరుస్తూ ఉంటుంది దానికి వాడు అదంతా వదిలేయి నేను నిన్ను సేవ్ చేశా ఇప్పుడు నాకు హక్ కావాల్సిందే అంటూ చేస్తూ ఉంటాడు ఒక స్ట్రేంజర్ని ని పట్టుకొని హక్ కావాలి అంటున్నావు అందరితో ఇలాగే బిహేవ్ చేస్తావా అంటూ వాడిపై అరుస్తూ ఉంటుంది కానీ వాడు వినకుండా పిల్లల మొండికేస్తూ ఉంటాడు ఈసారి నేను తొందరగా వదిలేసా నెక్స్ట్ టైం హక్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే వన్ అవర్ వదలకుండా పట్టుకుంటా అంటూ భయపెడుతూ వెళ్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూనే ఉంటాయి హీరోయిన్ అండ్ డెవిల్ వాళ్ళని పట్టుకోవడానికి ప్లాన్స్ అంతా వేసుకుంటూ ఉంటారు అప్పుడే ఒక పర్సన్ ముసుగులో వచ్చి ఒక అమ్మాయిని నీళ్ళతో చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు వెంటనే వీళ్ళని చూసి హీరోయిన్ పై ఆ నీడలతో అటాక్ చేస్తూ ఉంటాడు ఇక డెవిల్ హీరోయిన్ ని తప్పిస్తూ రొమాంటిక్ గా చూస్తూ ఉంటాడు ఇక ఆ పర్సన్ అక్కడ నుంచి పారిపోతాడు అతని ఫేస్ మాత్రమే హీరోయిన్ కొంచెం చూసి ఉంటుంది అతను సేమ్ లార్డ్ వార్ లాగే ఉంటాడు అంటే ఈ మర్డర్స్ అనేది చేసింది హీరోయిన్ అనుకుని సాడ్ గా చూస్తూ ఉంటుంది అది కన్ఫర్మ్ చేసుకోవడానికి రెసిడెన్షియల్ హౌస్ కి వెళ్లి చూస్తే హీరో తన రూమ్ లోనే ఉంటాడు అంటే ఆ మర్డర్ చేసింది ఇతను కాదా కానీ సేమ్ ఇతను లాగా ఉన్నాడు కదా అక్కడ జరిగిందంతా చూస్తుంటే ఎవరో నేను ఈ కేసు లో ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటూ హీరో చెప్తూ ఉంటుంది ఆ ప్లాన్ అంతా కూడా క్వీన్ దే అయి ఉంటుంది ఎంప్రెస్ తర్వాత ఆ ప్లేస్ తన కొడుక్కి రావాలి అంటే కింగ్ వాళ్ళ బ్రదర్ అయిన హీరోని అడ్డు తొలగించాలి అనుకుంటుంది వాణ్ణి ఏదో ఒక కేసు లో రాజ్యం నుంచి పంపించేయాలి అని చాలా ప్లాన్స్ వేస్తూ ఉంటుంది ఇక తన ఎంప్రెస్ తో మాట్లాడుతూ మీ బ్రదర్ కి బ్లడ్ కర్స్ ఉంది కదా అతను ఫుల్ మూన్ డే రోజు తన బ్లడ్ పెయిన్ భరించలేక మాస్టర్ గా మారి ఇలా మనుషుల రక్తాన్ని తాగి మర్డర్ చేస్తు అంటూ వాడి గురించి అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటుంది ప్రూఫ్ లేకుండా నేను ఎలాంటివి కూడా నమ్మలేను అని ఎంప్రెస్ అంటాడు ఇక నెక్స్ట్ డే హీరోయిన్ బాత్ చేసి బయటికి వచ్చి హెయిర్ డ్రైయర్ ఉంటే బాగుండేది అంటూ వరి అవుతున్న టైంలో హీరో లోపలికి వస్తాడు దాంతో తను ఏంటి మనం మ్యారీడ్ కపుల్స్ కాదు కదా ప్రతిసారి ఇలా పర్మిషన్ లేకుండా లోపలికి రావడం కరెక్ట్ కాదు అంటుంటుంది నేను హెయిర్ డ్రై చేయటానికే వచ్చా దానికి మనం మ్యారిడ్ కపుల్స్ అవ్వాల్సిన అవసరం లేదు కదా అంటుంటాడు అలా తన పవర్స్ తో హెయిర్ డ్రై చేస్తూ ఉంటాడు మీరేం కన్ఫ్యూజ్ అవ్వక ఈ డ్రామాలో హీరోకి మాత్రమే కొన్ని పవర్స్ ఉంటాయి అది ఎలా వచ్చిందో మనకేం చెప్పలేదు ఇక హీరోయిన్ మాత్రం వాడి ఓవర్ కేర్ ని తట్టుకోలేక బయటకి పారిపోతూ ఉంటుంది ఇక నెక్స్ట్ డే హీరో వాళ్ళ మరదలు వచ్చి గెట్ టుగెదర్ మీటప్ కోసం అరేంజ్మెంట్స్ అన్ని చేసినట్టు చెప్పి హీరోని ఇంకా హీరోయిన్ ని ఇన్వైట్ చేస్తుంది ఇక అలా అందరు పార్టీకి అటెండ్ అవుతారు ఇక హీరో ఇంకా తన మరదలు కపుల్ కాస్ట్యూమ్ లో ఉండటం చూసి జెలస్ అవుతూ ఉంటుంది హీరోయిన్ అప్పుడు హీరో తన దగ్గరికి వచ్చి ఎందుకలా మూడ్ ఆఫ్ గా ఉన్నావనడంతో నేను బాగానే ఉన్నా మీ కపుల్ కాస్ట్యూ స్ట్యూమ్ ని చూసి అస్సలు జెలస్ అవ్వట్లేదు అంటూ చెప్పకనే చెప్తుంది ఓ అయితే నీ అలకకి కారణం ఇదేనా అనుకుని సెకండ్స్ లో తన డ్రెస్ ని చేంజ్ చేసుకుని కపుల్ కాస్ట్యూమ్ ని పీసెస్ గా చేసి రేణిలా పడేలా చేస్తూ ఉంటాడు ఇంకా హీరోయిన్ కి మ్యారేజ్ ప్రపోజల్ కూడా చేయడంతో అమ్మాయి గారు ఫుల్ ఖుషి అయిపోతారు కానీ ఫెంగ్విన్ ప్రిన్స్ మిగతా వాళ్ళకి అది అస్సలు నచ్చదు ఈ అమ్మాయిని క్యాపిటల్ నుంచి తప్పించాలి అనుకుంటే ప్రిన్స్ వైఫ్ పోస్ట్ ని కాదని అంతకు మించి పవర్ ఉన్న లాడు వారిని పెళ్లి చేసుకుంటుందా అని జలస్ అవుతూ మాట్లాడుతూ ఉంటారు అప్పుడు హీరో మీరు ఇక్కడ ఫియాన్స్ని బాధ కలిగించేలా ఏదైనా మాట్లాడితే నన్ను ఇన్సల్ట్ చేసినట్టే సో వాళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేయండి అంటూ వార్నింగ్ ఇచ్చేసి హీరోయిన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు అలా వీళ్ళు పాటి నుంచి తిరిగి వస్తూ ఉన్నప్పుడు వీళ్ళపై కొంతమంది అటాక్ చేస్తూ ఉంటారు ఆ రోజు ఫుల్ మూన్ డే అవ్వటంతో హీరో బ్లడ్ కర్స్తో బాధపడుతూ ఉంటాడు అదే టైంలో హీరోయిన్ వాళ్ళ బ్రదర్ వచ్చి వాళ్ళందరినీ సేవ్ చేస్తాడు ఇక హీరోయిన్తో వాడు మాట్లాడుతూ హీరోయిన్కి ఉన్న బ్లడ్ కర్స్ గురించి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు అతనికి దగ్గరగా ఉన్నప్పుడు అతను ఆ పెయిన్ నుంచి బయటపడగలుగుతున్నాడు అంటే నువ్వు ఒక డెవోటీవ్ ఉమెన్ గా మారావు అంటూ చెప్తూ ఉంటాడు హీరోయిన్ కి ఇంకా ఎవరో తెలియదు కదా అసలు నువ్వు ఎవరు ఎందుకు నన్ను సేవ్ చేశావు లార్డ్ వార్ గురించి నీకెలా తెలుసు అంటూ అన్ని అడుగుతూ ఉంటుంది ఏంటి సిస్టర్ నన్ను మర్చిపోయావా దేవుడా ఈ లాడ్ ప్రేమలో పడిపోయి ఈ అమ్మాయి సొంత బ్రదర్ ని పేరెంట్స్ ని కూడా మర్చిపోయినట్టుంది కదా అంటుంటాడు ఓ అయితే వీడు నా బ్రదర్ అనుకొని నాకు గుర్తుంది నిన్ను ఆట పట్టిస్తున్నా అని కవర్ చేస్తూ ఉంటుంది తర్వాత వాడు హీరోయిన్ కి ఒక ట్రీని చూపించి దాన్ని టచ్ చేయిస్తాడు అప్పుడు ఆ ట్రీకి ఫ్లవర్స్ పూసి బ్లూమింగ్ కూడా స్టార్ట్ అవుతుంది ప్యూర్ సోల్ ఉన్న వాళ్ళు టచ్ చేసినప్పుడు మాత్రమే ఈ బ్లూమింగ్ స్టార్ట్ అవుతుంది అంటే బ్లడ్ కార్స్ నుంచి బయటపడాలి అంటే కూడా నీలాంటి వాళ్ళే అవసరం ఇప్పుడు నువ్వు హీరోని పెళ్లి చేసుకుని అతని బిడ్డకి నువ్వు జన్మనివ్వగలిగితే అతను శాశ్వతంగా బ్లడ్ కార్స్ నుంచి బయటపడగలుగుతాడు అని చెప్తాడు అది చాలా కస్టమర్ బాబు ఇంకా వే ఏమైనా ఉందా అని అడిగినప్పుడు యువాన్ పిల్ ద్వారా కూడా నార్మల్ చేయొచ్చు కానీ అది ఫైన్ చేయడం చాలా డిఫికల్ట్ అంటూ చెప్తూ ఉంటాడు ఇక తను కూడా హీరో దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు వాడు మాట్లాడుతూ ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో అతను నీపై ప్రేమతో నీకు మ్యారేజ్ ప్రపోజల్ చేయలేదు నీ వల్ల అతను బ్లడ్ కార్స్ నుంచి విముక్తి పొందగలడు కాబట్టే నీపై ఫీలింగ్స్ ఉన్నట్టు యాక్ట్ చేశాడు యాజ్ యువర్ బ్రదర్ గా చెప్తున్నా నేను నిజంగా లవ్ చేసే పర్సన్ మాత్రమే పిక్ చేసుకో అతనిది ట్రూ లవ్ కాదు అంటూ చెప్పేస్తాడు హీరోది ట్రూ లవ్ లేక బ్లడ్ కార్స్ కోసమే నన్ను యూజ్ చేసుకుంటున్నాడా అంటూ చాలా కన్ఫ్యూజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది ఇక ఇంతటితో ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్